ప్రదీప. అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, ఇది నా ప్రపంచం. మ్యాక్సిమం యూత్ లాగే నేను ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నాను. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రెషియస్ కూడా. ఇక నా లైఫ్ విషయానికి వస్తే అదొక డైరీ. ఆ డైరీలో ఎన్నో సంతోషాలు, కొన్ని బాధలు, మరికొన్ని తీపి జ్ఞాపకాలు. ఇదే నాకు ఇష్టమైన ప్లేస్, స్పైసిన్. నాలో కాన్ఫిడెన్స్ని నింపి ఈ స్థాయికి ఎదగడానికి కారణం నా ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళని కలవడానికే వెళ్తున్నాను, అందుకే ఈ ఆనందం. ఇక ఈ రెస్టారెంట్కి నాకు బోల్డ్ అంత ఫ్రెండ్షిప్ ఉంది. ఇదే ప్లేస్లో కూర్చుని నా ఫ్రెండ్స్తో సంతోషాన్ని షేర్ చేసుకున్నాను, ఇంకా బాధని కూడా, అండ్ ఇంకా సో మెనీ థింగ్స్. ఏంటి ఈ పక్క గ్యాంగ్ వాళ్ళు అచ్చే మాలాగే ఉన్నారే. నాకు పిజ్జా కావాలరా. అరే పవన్, ఎప్పుడు పిజ్జా బర్గర్ అయినా తిని తిని బోర్ కొడతారా? అరే యార్, రేపు స్టేట్స్ వెళ్ళినా కూడా తినాల్సింది ఇదే కదా, అలౌట్ అవుతుంది, దాట్స్ ఇట్. ఎరా, ఎప్పుడు స్టేట్స్ స్టేట్స్ అయినా, ఇండియాలో ఏం తక్కువ? లైఫ్ అయిపోతుంది మెకానికల్ యార్, అలా ఉండడం చాలా కష్టం. అరే తేజ, స్టేట్స్ వెళ్ళాలిరా, అదో స్టేటస్, లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండాలి కదరా. ఐ హాడ్ ఎ స్మైల్ ఆన్ మై లిప్స్. వీళ్ళని చూస్తుంటే నా గతం నా కళ్ళ ముందు కదులుతోంది. రారా మామా, నన్ను పిలకపోతే రావేంటి? ప్రదీప ఎదురా, ఇంకా రాలేదు. దాని సంగతి తెలిసిందే కదా, ఎప్పుడు లేట్. ఒరే బాబు, అది వచ్చే లోపు లేట్ అయిద్దా బాబు అని చెప్పండి రా. బాబాయ్, ఆర్డర్ ప్లీజ్. ఆర్డర్ ఎవరా? ఏమున్నాయి? సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి, ఫోర్ కూల్ డ్రింక్స్. రాదురా, చిరా పుట్టిస్తే ఎప్పుడు ఇంతే వచ్చిందిరా బాబు. ఏంటి నేనే లేటా? సారీ సారీ. నువ్వు ఎప్పుడు ముందు వచ్చావు ఎప్పుడు రావడానికి? ఎప్పుడు ఇంతేగా. ఏంటి స్పాట్ మీటింగ్ పెట్టారు? ఎవరికైనా స్పాట్ పెడుతున్నారా ఏంటి? పాటనా బొందా, ఇంటికి వెళ్తే చంపేస్తున్నారు బాబు క్లాస్ మీద క్లాస్ పీకి. ఎదిరిని రవి స్టేట్స్కి వెళ్ళాడు, పక్కన జ్యోతి స్టేట్స్కి వెళ్ళి నీకు బాగా చదివి స్టేట్స్కి వెళ్ళాలని లేదని బుర్ర తినేస్తున్నారే బాబు. మీ ఇంట్లో క్లాస్ పీకపోతేనా, ఈ చరణ్గాడు కాలేజ్ బంక్ కొట్టకపోతేనా ఆలోచించాలి. డైలీ జరిగేదే కదరా, ఇంకేంటి మొత్తం రొటీన్. హే సినిమాకి వెళ్దామా? హక్కునమాట. ఆ చర్లే గానీ అవన్నీ పక్కన పెట్టండిరా, ఇప్పుడు బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంట్రా? ఫస్ట్ నేను ఫస్ట్ నేను సరే చెప్పు. నేనైతే యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తా, దట్స్ మై డ్రీమ్. ఏంటే యుఎస్ వెళ్ళడమా లేకపోతే ఎంఎస్ చేయడమా? చెప్పమ్మా చెప్పు, నాకైతే ఇక్కడ ఇలాగే ఉండిపోలనిపిస్తుంది. ఏంట్రా రెస్టారెంట్ లోనా? రెస్టారెంట్ లో కాదే బాబు, ఇండియాలో. అరే చరణ్, నువ్వు చెప్పరా. నేనైతే స్టేట్స్ లో సెటిల్ అవుతాను, ఇక్కడ నేను ఉండలేను. ఇట్స్ జస్ట్ బోరింగ్ యా. అబ్బా చాలా చేస్తున్నావుగా. ఎక్కువ చేస్తున్నావు నువ్వు ముందు చెప్పే. నాకైతే ఫ్యూచర్ స్టడీ, స్టేట్స్, ఎక్స్వైజెడ్ ఇలాంటివి ఏమీ లేవు. ఎలాగో క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యానుగా, దట్స్ ఇట్. నాకు ఇండియాలో జాబ్ వస్తే చాలు. హే శ్రావ్య, కొంచెం ఆలోచించవే, లైఫ్ బాగుంటుంది. ఫ్యూచర్ స్టడీస్ ఇన్ స్టేట్స్, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. వై డోంట్ బి ట్రై జిఆర్ టాఫెల్, జస్ట్ ట్రై చేద్దాం. ఓకే డన్. అక్కడ మొదలైంది అసలు కదా. జిఆర్ఈ టాఫెల్ పుణ్యమాని డే నైట్ స్టడీ చేసి నా లుక్స్ అన్ని బుక్స్ మీద ఫిక్స్ చేశాను. యుఎస్లో లైఫ్ మీద అంత ఆశ మరి. నా సంగతి సైడ్ పెడితే మా చరణ్ గారు, సుభాష్ గారు పుస్తకాలతో ఏకంగా రెస్లింగే చేశారు. జిఆర్ఈ టోఫెల్ పాస్ అయితే యుఎస్, అక్కడే ఎంఎస్,
వావ్ ఎంత బాగుంది. కానీ ఈ ఆన్లైన్ ఎగ్జామే భయపడుతోంది. చూస్తుండగానే టైం గిర్రని తిరిగిపోయింది. ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. అక్కడికి వెళ్లేదాకా నేను ఒక్కదానే భయపడుతున్నానని తెగ ఫీల్ అయిపోయాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళలో నా మొహమే కనిపించింది. భయపడుతూనే ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ టెన్షన్ అయిపోయింది. అన్నిటికన్నా పెద్దది రిజల్ట్స్ టెన్షన్. అది నా డైరీలో ఇంపార్టెంట్ పేజ్. హే, నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది తెలుసా అమ్మా? నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చింది. కంగ్రాట్స్. థాంక్స్ అమ్మా. ఈ విషయం మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పేద్దాం. నా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం నా అలవాటు. ఇప్పుడు అదే పని చేశాను. ఆ రోజు నా ఆనందానికి లిమిట్స్ లేవు. అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతాయి, ఇంకా నెక్స్ట్ ఇయర్సే అనుకున్నాను. కానీ అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది? ఏంటి ఏడుస్తున్నా? నువ్వు కూడా ఎగ్గరిస్తున్నావా? చెప్పు. ఐ హాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. చుట్టాలు, నైబర్స్, వాళ్ళ మాటలు ఎంత గిల్టీగా ఉందో తెలుసా? బయటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. నా పేరెంట్స్ నా కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఆఖరికి ఇల్లు కూడా అమ్మేశారు. కానీ నేను తీసుకున్న నిర్ణయం కఠినమైంది. కానీ ఏం చేయను, తప్పదు. సూసైడ్ చేసుకోవటం తప్పని తెలుసు, కానీ నాకు వేరే మార్గం కనిపించలేదు. ఆ రోజుతో నా లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళని దేవుడు ఏదో రూపంలో ఆదుకుంటాడని మా అమ్మ అంటే ఏదో అనుకున్నాను. కానీ ఆ రోజు ఆ రూపం మా ఫ్రెండ్స్లో కనిపించింది. హలో, వెంటనే హాస్పిటల్కి రారా. ఏంటి? అరే చరణ్, ప్రదీప సూసైడ్ అటెంప్ట్ చేసుకుందిరా. శేఖర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేశాను రా. నాకేం చేయాలో తెలియట్లేదురా. డాక్టర్ ఎగ్జామిన్ చేస్తున్నారా? అవునా? నువ్వు త్వరగా రారా. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఎలా ఉంది డాక్టర్? షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, వెళ్ళి చూడొచ్చు. నా గురించి ఇంతలా ఆలోచించే ఫ్రెండ్స్ ఉన్నారంటే ఏదో మూల చిన్న గర్వం. కానీ నేను చేసిన పనికి మా ఫ్రెండ్స్ని ఫేస్ చేయాలంటే ఓ గిల్టీ ఫీలింగ్. ఎందుకు బతికించారు నన్ను? చచ్చిపోయే స్వాతంత్రం కూడా లేదా నాకు? ఏం మాట్లాడుతున్నావే, పిచ్చోడ ఎక్కిందా? ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్. నేను చచ్చిపోతాను. ఇంకా ఈ లైఫ్లో ఏం సాధించడానికి నేను బతకాలి? నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి. కళలు అందరూ కంటారా, కానీ ఎంతమంది కన్న కళలు నిజమైతే చెప్పు. అలా అయితే నేను వీడి కూడా చూసి వెళ్దాం అనుకున్నాను. మాకు అసలు యూనివర్సిటీలో సీటే రాలేదు, అలా అని మేము చేసుకున్నావా? అయినా ఇక్కడ మనుషులు బతకటం లేదా? ఇది లైఫ్ కదా, ఒక్కసారి ఆలోచించవే. ఇక్కడే పుట్టి పెరిగి చదివి ఇక్కడ ఉండటానికి ఎందుకు నీకు అంత ఇబ్బంది? అయినా ఎవరో ఏదో అనుకుంటారని మనం మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఏంట్రా? లైఫ్ని స్పాయిల్ చేసుకోకే. నువ్వు ఎలాగో మెరిట్ స్టూడెంట్వి, ఇండియాలో ఏదో కాలేజ్లో ఎంటెక్ జాయిన్ అయిపోతే కానీ ఇక్కడ కూడా లైఫ్ చాలా బాగుంటుంది. పొసెస్ ఎవ్రీథింగ్, వీఆర్ ఇండియన్స్ రా, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అయినా నువ్వే అంటుంటావు కదా అకూనా మటాటా అని. డోంట్ వరీ, బీ హ్యాపీ.
ఆ రోజు నాకు నేనే కొత్తగా కనిపించాను. మోర్ ఓవర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అని ఆ రోజు తెలుసుకున్నాను. ఏం ప్రదీప, డే డ్రీమ్సా? హాయ్ చరణ్. అదేం లేదురా. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? ఇవాళ ఒక్కరోజే నువ్వు ఫస్ట్ వచ్చావు, వెయిట్ చేయడంలో ఉన్న బాధ నీకు అర్థమైందా? సరే కానీ ఆ గ్యాంగ్ ని చూడండి రా, మన ఇమేజెస్ లా ఉన్నారు. వాళ్ళు మన జూనియర్స్ రా. హే మధు. హాయ్ సార్. బాగున్నావా? బాగున్నాను సార్, వాట్ అబౌట్ యూ? ఐమ్ ఫైన్. ఏంటి బీటెక్ ఫైన్ లేరా? ఎస్ సార్. దెన్ వాట్ నెక్స్ట్? ఏముంది సార్, జిఆర్ఈ టోఫిల్ రాసి యూఎస్ కి వెళ్ళిపోవడమే. ఏంటి యూఎస్ ఆ?